డిఫరెంట్. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను. గొర్రె వెళ్ళి పడిపోయింది, ఇంకో గొర్రె కూడా వెళ్ళిపో సిద్ధంగా ఉంది పడిపోవడం కోసం. అందరితో పాటు కాదు, బీ డిఫరెంట్. నా లక్ష్యం ఇది, నేను ఇటే వెళ్తాను. నీ లక్ష్యం అట వెళ్ళు, నాతో పాటు నువ్వు వస్తావా? నీ లక్ష్యం అటుంది కదా, నీతో పాటు నేను రావాలా? నా లక్ష్యం ఇటు ఉంది కదా, బీ డిఫరెంట్. నీ లక్ష్యం ఏంటి, నీ ప్రయాణం ఎటు, నువ్వెటు అడుగు వేయాలి, ఆలోచించు. అడుగు జనాలను అనుసరించాల్సి ఉన్న అవసరం లేదు, నువ్వు జనముల కంటే కూడా నువ్వు గొప్పవాడివి. కాలమును నువ్వు అనుసరించాల్సి ఉన్న అవసరం లేదు, కాలము కంటే కూడా నువ్వు గొప్పవాడివి. నక్షత్రములను నువ్వు పాటించాల్సి ఉన్న అవసరం లేదు, నువ్వు నక్షత్రముల కంటే నువ్వు గొప్పవాడివి. దేవుడు సమస్తము మీద నీకు అధికారమును అనుగ్రహించినటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. మట్టి మీద నడవటానికి దేవుడు నిన్ను నిర్మిస్తే మట్టి తీసుకొచ్చి తల మీద పోసుకుంటున్నావు. నీకు మట్టిని తీసుకొచ్చి తల మీద పోసుకుంటూ ఉన్నావు. నువ్వు ప్రయాణం చేయడానికి బైక్ నో కారు నో కొన్నావు, అదే బైక్ నో కారు నో నువ్వు దానికి బలవంచడానికి కాదు అది.